ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు యేసుక్రీస్తు నామములో శుభములు. ఆశ్రయపురములు అనే ప్రాముఖ్యమైన అంశమును గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఆశ్రయపురములలో మొదటి ఆశ్రయపురమైన కెదెసు, రెండవ ఆశ్రయపురమైన సెకెము, మూడవ ఆశ్రయపురమైన హెబ్రోనును గురించి ఇది వరకు తెలుసుకున్నాం. ఈ దినము నాలుగవ ఆశ్రయపురమైన బేషేరును గురించి తెలుసుకుందాం. బేసేరు అను మాటకు హెబ్రీ భాషలో దండు, బలము లేక శక్తి అనే అర్థము. ఇట్టి అర్థమిచ్చు బేసేరు యేసుక్రీస్తునే సూచిస్తుంది. ఆ కారణాన క్రీస్తు దేవుడి శక్తి అయి ఉన్నాడు అని 1 కొరింథీ 1:24 వ్రాయబడి ఉంది. ఒక వ్యక్తి బేసేరు అని ఆశ్రయపురములోనికి పరిగెత్తుట అనగా దేవుని బలమును లేక శక్తిని పొందుటకు యేసు ప్రభువునొద్దకు పరిగెత్తుట అనే అర్థం. స్వభావరీత్యా మానవులమైన మనమందరము బలహీనులమే. శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా అనేక విషయాలలో మనము బలహీనులమై ఉన్నాం. ఏ పనిలోనైనను కొంతసేపటికే అలసిపోతాం. ఏ పని చేయకుండానే అలసిపోయే సోమరులు కూడా లేకపోలేదు. అలాగే మన మనస్సు పాపముల చేత శక్తిహీనమైపోయింది. జీవితంలో దుర్నీతి, పాపము ఉన్నందున చూచిన ప్రతి దాని మీద మనసు ప్రాకులాడుతుంది. దాని మీద కొంత మనసు, దీని మీద కొంత మనసు, ఇంకొక దాని మీద మరికొంత మనసు, మరొక దాని మీద ఇంక కొంత మనసు, ఈ విధముగా ప్రకృతి సంబంధమైన లక్షలాది వాటి మీద మనసు విభజింపబడిపోయిన కారణాన మన మనసు బహుగా బలహీనమైపోయింది. మనము కని విని ఎరిగిన వాటిని జ్ఞాపకముంచుకొనుటకు ఎంతో ప్రయాసపడతాము. నేను మొదటి తరగతిలోనే 5 పర్యాయాలు ఫెయిల్ అయ్యాను అని సాహసించి బహిరంగముగా సాక్ష్యమిచ్చిన ఒక బోధకుని నేను ఎరుగుదును. దీనిని బట్టి మానసికముగా మనము ఎంత బలహీనులమో గ్రహించగలము. మన తలంపులు, మాటలు, క్రియలు కూడా బలహీనములైనవి. మనము శారీరకముగా, మానసికముగా మాత్రమే గాక ఆధ్యాత్మికముగా కూడా ఎంతో బలహీనులమై ఉన్నాము. మనము మన ఆధ్యాత్మిక జీవితమునందు ఉన్నత పర్వత శిఖరానుభవమునకు ఎక్కి వెళ్ళవలసిన వారం. కానీ మనము ఆత్మీయమైన అంధకార లోయలయందు తడవులాడుచూ తొట్టుపడుచున్నాం. అనగా మన ఆధ్యాత్మిక జీవితములో మనమెంతో బలహీనులమై ఉన్నాం. అందువల్ల బలహీనత మానవుని స్వభావ లక్షణమని చెప్పవచ్చు. మనము బలహీనులమైన ఎడల ఏమీయూ చేయలేము. ఆయా పనిపాటలకు బలము అవసరం. అలాగే ఆధ్యాత్మిక పనిపాటలకు ఆధ్యాత్మిక బలము అవసరం. దేవుని స్వరాన్ని వినినంత మట్టుకు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుటకు ఆధ్యాత్మిక బలము అవసరం. జవాబులు పొందినంతగా పట్టుదలతో ప్రార్థించుటకు ఆధ్యాత్మిక బలము అవసరం. పాపులు రక్షింపబడినంతగా సాక్ష్యమిచ్చుటకు ఆధ్యాత్మిక బలము అవసరం. దేవుని దయార్థ హృదయానికి శాశ్వతంగా సంతోష సంతృప్తులు లభించినంత మట్టుకు, ఆయన సర్వోన్నతమైన నామమునకు అనంత మహిమ కలుగునంత మట్టుకు ఆరాధించి స్తుతించుటకు ఆధ్యాత్మిక బలము అవసరం. పరిశుద్ధమైన విజయవంతమైన జీవితమును జీవించుటకు ఆధ్యాత్మిక బలము అవసరం. క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు అని వ్రాయబడిన ప్రకారం బలహీనులమైన మనల్ని బలపరుచుటకు యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. ఇట్టి శక్తిమంతుని ద్వారా ప్రాముఖ్యముగా 8 విధములైన దైవ శక్తులను విశ్వాసముతో మనము సార్థకము చేసుకునవచ్చును. ప్రథమంగా వాక్యశక్తి, రెండవదిగా సిలువ శక్తి, మూడవదిగా పునరుత్థాన శక్తి, 4వదిగా పరిశుద్ధాత్మశక్తి, 5వదిగా ప్రభువును ఎరుగుటలో శక్తి, 6వదిగా ప్రభువు కొరకు ఎదురుచూచుట వలన కలుగు శక్తి, 7వదిగా ప్రభువునందు ఆనందించుట వలన కలుగు శక్తి, 8వదిగా రక్తశక్తి. ఈ 8 శక్తులను గురించి క్లుప్తముగా తెలుసుకోవటం ఎంతైనా మంచిది. ప్రథమంగా వాక్యశక్తి.
దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెనలుచుండెను అని ప్రకటన 1:16 వ్రాయబడి ఉంది. అనగా ప్రభువు నోటి నుండి బయలువెడలుచుండిన రెండంచుల వాడి అయిన ఖడ్గము ఆయన నోటి నుండి వచ్చు వాక్యమే. ఆయన వాక్య ఖడ్గమునకు రెండంచులున్నాయి. ఆ వాక్యము కొందరిని ఛేదిస్తుంది, ఇది ఒక అంచు. ఆ వాక్యము మరికొందరిని ఆదరిస్తుంది, ఇది మరొక అంచు. ఆ ఖడ్గమునకు అడ్డము లేదు, సమస్తమును జయించగలదు. మనం అవిశ్వాసులముగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పోరాటం అనగా ఏమో ఎరుగని వారం, దుష్టిని యొక్క అగ్ని బాణముల దాటికి అదిరిపోయిన వారం. అటువంటి మనల్ని ప్రభువు రక్షించి తన వాక్య ఖడ్గమును మనకు ధరింపజేసి ఉన్నాడు. ఈ వాక్య ఖడ్గమును మనము చేబూని దానిని శత్రువులపై ప్రయోగించవలసి ఉన్నాము. అప్పుడే సాతాను మీదను వాని అనుచరుల మీదను దురాత్మల సమూహము పైనను మనకు జయం లభిస్తుంది. శత్రువైన సాతాను యేసు ప్రభువును శోధించినప్పుడు ఆయన తన వాక్య ఖడ్గమును శత్రువుపై ప్రయోగించి వానిని ఓడించాడు. బాహ్య శత్రువులను కూడా దునుమాడునది వాక్య ఖడ్గమే. ఈ లోక సంబంధమైన ఖడ్గము మానవ శరీరాన్ని మాత్రమే ఛేదించగలదు, కానీ ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యము మానవ హృదయాన్ని ఛేదించగలదు. గెచ్చమనే తోటలో పేతురు లోక సంబంధమైన ఖడ్గమును ప్రధాన యాజకుని దాసునిపై ప్రయోగించి విఫలుడయ్యాడు. కానీ పెంతకోస్తున్నాడు ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యము లోక సంబంధమైన తన శక్తి కంటే శక్తివంతమైన కార్యమును నెరవేర్చగలదని గ్రహించాడు. పెంతకోస్తున్నాడు పేతురు చేసిన వాక్యోపదేశమును విన్నవారు తమ హృదయాలలో పొడవబడిన వారై, సహోదరులారా మేమేమి చేతుము అని అడిగారు. ఆ దినము సుమారు 3,000 మంది ప్రభువునందు విశ్వాసముంచి రక్షణ పొందారు. కనుక శరీర సంబంధమైన ఖడ్గము శరీరాన్ని మాత్రమే పొడవగలదు, కానీ దేవుని వాక్య ఖడ్గము మానవ హృదయాంతరంగమును పొడిచి ఛేదిస్తుంది. ఈ లోక సంబంధమైన ఖడ్గమును వాడే కొలది అది మొద్దుబారిపోతుంది, కానీ ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యమును వాడే కొలది అది పదునుగలదై మన జీవితమందు ప్రకాశిస్తుంది. శరీర సంబంధమైన ఖడ్గము మనిషిని గాయపరిచి చివరికి ప్రాణాన్ని తీస్తుంది, కానీ దేవుని వాక్య ఖడ్గము మనిషిని స్వస్థపరిచి జీవాన్ని పోస్తుంది. కాబట్టి వాక్యము దేవుని శక్తి అయి ఉంది. పరిశుద్ధ గ్రంథములోని వాక్యమునకు సజీవ వాక్యమైన క్రీస్తు ప్రభువు ఆధారమై ఉన్నాడు. 2వదిగా సిలువ శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని 1 కొరింథీ 1:18 వ్రాయబడి ఉంది. సిలువలో 2 కర్రలు కనిపిస్తున్నాయి, ఒకటి నిలువు కర్ర, మరొకటి అడ్డుకర్ర. ఆ నిలువు కర్రను ఆ అడ్డుకర్రను ఆత్మ దృష్టితో ధ్యానించినట్లయితే ఆ కర్రలే మనతో మాట్లాడి అమూల్యమైన సత్యములను స్పష్టపరుస్తాయి. నిలువు కర్ర దేవుని ధర్మశాస్త్రమును, అడ్డుకర్ర దేవుని కృపను సూచిస్తున్నాయి. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని దావీదు కీర్తన 119:142 వ్రాయబడిన ప్రకారము దేవుని ధర్మశాస్త్రం అనగా సత్యము. ఇది పాపి యొక్క పాపమును బహిరంగపరచి దాని భయంకరత్వమును తెలియజేసిది, పాపిని సహించరాదు, వానిని క్షమించకూడదు, వెంటనే పాపిని చీల్చి చెండాడి వాని రక్తమును ఒలికించి నశింపజేయాలి అని గర్జిస్తూ ఉంటుంది. కానీ దేవుని కృపయైతే
పాపిని రక్షించమని ప్రాధేయపడుతుంది. ఇట్టి కృపా ప్రాధేయతను సత్య గర్జనను సమ్మతిపరచటకే యేసు ప్రభువు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు వచ్చాడు. యోహాను సువార్త 1:14 వ్రాయబడి ఉంది. అనగా ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు నిలువుకర్రను, పాపులను రక్షించుటకు అడ్డుకర్రను ఆ ప్రభువు చేపట్టాడు. సిలువలో దేవుని ధర్మశాస్త్రమును, దేవుని కృపను చూడగలము. సిలువలో నిలువుకర్ర, అడ్డుకర్ర ఒకదానినొకటి కలుసుకున్నాయి. ఆ కారణాన కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి అని 85వ కీర్తన 10వ వచనంలో వ్రాయబడి ఉంది. సిలువలో దేవుని ధర్మశాస్త్ర ప్రకారం పాపమునకు శిక్ష విధించబడింది. ఆ శిక్ష సిలువలో మన కొరకు బలి అయిన దేవుని గొర్రెపిల్లపై పడింది. మన ప్రభువే ఆ శిక్షను అనుభవించాడు. సిలువలో కృపావాదన ప్రకారం పాపికి రక్షణ సమకూర్చబడింది. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసముంచువారు నశింపక నిత్య జీవమును పొందుచున్నారు. నరుని పాపము వలన నరునికి దేవునితో ఎడబాటు, అసమ్మతి, కలవరము కలిగింది. కానీ యేసుక్రీస్తు యొక్క సిలువ శక్తి వలన ఆయనందు విశ్వసించు వారికి దేవునితో సమీప్యత, స్నేహము, శాంతి లభించింది. యూదులను, అన్యులను, ఫ్రాన్స్ దేశస్థులను, పాశ్చాత్య దేశస్థులను, ధనికులను, దరిద్రులను, విజ్ఞాన సంపన్నులను, విద్య లేని వారిని, అధమాదముడైన మానవుని, సర్వోన్నతుడైన దేవుని ఏకము చేసినది యేసు ప్రభువు సిలువ శక్తే. ఆ కారణాన సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడి ఉంది. సిలువను గూర్చిన వార్తను మనము గ్రహించాలి. అంటే ఏ పాపమెరుగని ఆ పావనుడు ఆ ఘోర సిలువలో మన కొరకై పొందిన అవమానమును, గాయములను, ఆ గాయముల నుండి ప్రవహించిన రక్త ధారలను, ఆ సిలువ యందు ఆ కృపాసాగరుడు పలికిన ఆ 7 మాటలను, ఆయన మరణమును క్షుణ్ణంగా ధ్యానించవలసి ఉన్నాము. 3వదిగా పునరుద్ధాన శక్తిని గురించి తర్వాత భాగములో తెలుసుకుందాం. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వన్నింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వన్నింపనెవరికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన పారముగా. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని, నిత్యం నిత్యం నే స్తుతించెదను.